السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మనం ఆయిషా రజల్లా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆయిషా రజల్లా గారు అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క భార్యల్లో ఒక భార్య. మనం ఇంతకుముందు నాలుగు భాగాలు చూసాం. ఈరోజు ఐదో భాగం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. ఈ యొక్క భాగం అర్థం కావాలి అంటే ఇంతకుముందు ఉన్న నాలుగు భాగాలు కనుక మనం విన్నట్లయితే ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ దాని యొక్క కంటిన్యూషన్ కాబట్టి. ఇక ఈరోజు పతి ఆదరణ పట్ల ఆయిషా రజల్లా గారు ఎలా ఉండేవారు. ఇంట్లో సేవకురాలు ఉన్నప్పటికీ కూడా సయ్యదా ఆయిషా రజల్లా గారు తన యొక్క భర్త అంటే మొహమ్మద్ అస్లం గారి యొక్క పనులు స్వయంగా ఆయిషా రజల్లా గారే చేసేవారు. తాను స్వయంగా పిండి విసిరేవారు, స్వయంగా పిండి నానబెట్టేవారు, తనే అన్నం వండేవారు, తన స్వహస్తాలతో పడక వేసేవారు. వజూ చేయడానికి మొహమ్మద్ అస్లం గారికి నీరు స్వయంగా తెచ్చి ఇచ్చేవారు. కుర్బానీ కోసం మొహమ్మద్ అస్లం గారి యొక్క ఒంటెలను పంపినప్పుడు వాటి మెడలలో వేసే త్రాళ్లను తానే స్వయంగా వేసేవారు. మొహమ్మద్ అస్లం గారికి తల దువ్వేవారు. ఆయన ఒంటికి సుగంధ ద్రవ్యాలు పూసేవారు. ఆయన బట్టలను తనే స్వయంగా ఉతికేవారు. నిద్రించే సమయంలో మిస్వాకును నీళ్లను తెచ్చి ఆయన తలగడ దగ్గర పెట్టేవారు. పనుదోమ పుల్ల శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో దానిని బాగా కడిగేవారు. ఇంటికి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క అతిథులు ఎవరైనా వస్తే అతిథి మర్యాద చేసేవారు. అసహాబే సుఫా అంటే ఎవరో మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో అర్రేకుల్ మక్తుం అనే గ్రంథం ఆధారంగా మొహమ్మద్ అస్లం గారి యొక్క జీవిత చరిత్రలో చూడటం జరిగింది. ఈ యొక్క అసహాబే సుఫాలోని ఒకరైన కైస్ గిఫారి రజల్లా గారు ఏమన్నారంటే, ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మాతో పదండి ఆయిషా రజల్లా గారి ఇంటికి వెళ్దాం అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయిషా రజల్లా గారు మా అందరికీ భోజనం వడ్డించు అని అన్నారు మొహమ్మద్ అస్లం గారు. ఆయిషా రజల్లా గారు పప్పు నూకలతో చేయబడిన ఒక వంటకం మాకు వడ్డించారు. ఇంకా ఏమైనా ఉంటే తీసుకురా అని మొహమ్మద్ అస్లం గారు ఆదేశించగా ఖర్జూరంతో తయారు చేసిన పాయసం తీసుకువచ్చారు. త్రాగడానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఒక పెద్ద పాత్రలో పాలు కూడా తెచ్చిపెట్టారు. ఆ తర్వాత ఒక చిన్న పాత్రలో నీరు ఉంచారు అని ఈ యొక్క అసహాబే సుఫాలోని ఒకరైన కైస్ గిఫారి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక విధేయత మరియు భర్త ఆదేశాలను ఎలా పాలన చేసేవారు అంటే, ఒక భార్య యొక్క అమూల్యమైన ఆభరణం భర్త ఆదేశాలను శిరస వహించటం. ఒక భార్య యొక్క అమూల్యమైన ఆభరణం ఏమిటి అంటే భర్త యొక్క ఆదేశాలను శిరస వహించటం. ఆయిషా రజల్లా గారు తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం రేయింబవళ్ళు తన యొక్క భర్తతో కలిసి కాపురం చేశారు. కానీ ఎన్నడూ మొహమ్మద్ అస్లం గారి యొక్క మాటను జవదాటలేదు. పైగా తన యొక్క భర్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ముఖారవిందంపై వ్యక్తమైన హావభావాలను పసిగట్టి అంటే ఆయన ముఖంలోని కదలికలను పసిగట్టి మొహమ్మద్ అస్లం గారి యొక్క అభీష్టాన్ని అంటే ఆయన ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన ఎలా ఉన్నారు అనే విషయాన్ని, ఆయనకి ఏం ఇప్పుడు ఈ టైంలో ఆయనకి ఏం కావాలి ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేవారు. ఆయన యొక్క ముఖం చూసి ఆమెకి కనిపెట్టేసేవారు. మొహమ్మద్ అస్లం గారికి అసంతృప్తి కలిగించే పని ఏదైనా జరిగితే వెంటనే దానిని త్యజించేవారు. ఒకసారి ఆమె ఎంతో ఆసక్తితో గుమ్మం వద్ద బొమ్మలున్న తెరను వేలాడదీశారు. మొహమ్మద్ అస్లం గారు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఆయన దృష్టి ఆ తెరపై పడింది. మొహమ్మద్ అస్లం గారు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఆయన దృష్టి ఆ తెరపై పడటం చూసి మొహమ్మద్ అస్లం గారు బ్రికుటి ముడిపడింది. ఈ పరిణామానికి ఆయిషా రజల్లా గారు భయపడిపోయారు. మొహమ్మద్ అస్లం గారు క్షంతవ్యూరాలిని
నా పట్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడగ్గా, ఏ ఇంట్లో చిత్తరువులుంటాయో అందులోకి దైవదూతలు ప్రవేశించరు, ఏ ఇంట్లో ఇటువంటి ఉంటాయో వాటి ఆ ఇంట్లోకి దైవదూతలు ప్రవేశించరు అని మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. ఇది విన్న మరుక్షణమే ఆమె ఆ తెరను చించి దానిని వేరే పనికి వాడుకున్నారు. అల్హమ్దుల్లా. ఇక్కడ చూడండి, ఏ ఇంట్లో మనం ఇంతకుముందు హదీసులో చదివినాం, ఏ ఇంటి లోపల కుక్క అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి దైవదూతలు రారు అని. అదేవిధంగా పిల్లిని ఇంట్లో పెంచుకున్నా పర్వాలేదు అని. అదేవిధంగా ఇంట్లో ఇటువంటి ఏదైనా బొమ్మలు లేదా ఏదైనా షిర్క్కు సంబంధించినటువంటి ఇంకేమైనా బొమ్మలు ఫోటోలు వస్తువులు ఏమైనా ఉంటే లేదా ఇటువంటి వాటి వల్ల కూడా ఆ ఇంట్లోకి దైవదూతలు రారు అని ఇటువంటి సంఘటనల ద్వారా అర్థమవుతుంది. ఎంపటినే ఆయుష మొహమ్మద్ సుస్లం గారి యొక్క కోపము అసహ్యము ఆ యొక్క ఇబ్బంది తెలుసుకొని ఆయిషా రజల్లా గారు అడిగినప్పుడు మొహమ్మద్ సుస్లం గారు చెప్పిన ఈ యొక్క విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇంటి కర్టెన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మని చూసి మొహమ్మద్ సుస్లం గారు ఈ విధంగా ఫీల్ అయినప్పుడు ఆయిషా రజల్లా గారు తెలుసుకొని ఆ యొక్క కర్టెన్ని చించేయడం జరిగింది. అలానే ఈరోజు మనం ఏదైనా బట్టలు కొంటున్నా, బట్టలు వేసుకుంటున్నా, దుప్పట్లైనా బట్టలైనా ఇంకేదైనా వస్తువులైనా వాటి మీద ఏమైనా బొమ్మలు ఉన్నాయా లేవా, వాటి మూలంగా మరి ఫరిష్టలు వస్తారా రారా, వాటి మీద వాటి ద్వారా నమాజ్ అవుతుందా లేదా, అటువంటి మన ఇంట్లో ఉండొచ్చా లేదా, అటువంటి వ్యాపారాలు బిజినెస్లు జాబులు మరి మనం చేయొచ్చా లేదా, ఇవన్నీ కూడా మనం ముందే ఆలోచించుకోవాలి. ఇకపోతే ప్రియ సహచరుల్లో ఒక ఆయన పెళ్లి చేసుకున్నారు. మొహమ్మద్ సుస్లం గారి యొక్క సవాళ్ళల్లో ఒక అతను పెళ్లి చేసుకున్నారు, కానీ వలీమా విందు ఇవ్వడానికి ఆయన దగ్గర ఆహార వస్తువులు ఏమీ లేవు. ఆయిషా రజల్లా గారి దగ్గరకు వెళ్ళి ఆహార వస్తువుల తట్టను పంపించమని చెప్పు అని మొహమ్మద్ సుస్లం గారు ఆ సహాబీకి సూచించారు. ఆ పెళ్లి కొడుకు వచ్చి మొహమ్మద్ సుస్లం గారి యొక్క సందేశాన్ని వినిపించగానే ఇంట్లో ఉన్న ఆహార వస్తువుల తట్టను అప్పటికప్పుడు ఇచ్చేశారు అమ్మ ఆయిషా రజల్లా గారు. ఆ రోజు సాయంత్రం ఆమె ఇంట్లో తినడానికి మరే ఆహార వస్తువు కూడా లేదు. కానీ భర్త ఇలా చెప్పగానే ఆమె ఆ యొక్క తట్ట మొత్తాన్ని కూడా ఆహార పదార్థాలు ఉన్న తట్ట మొత్తాన్ని కూడా ఇలా ఇవ్వటం, వాళ్ళకి లేకపోయినా సరే వేరే వాళ్ళకి ఇచ్చేసేయడం ఇవ్వటం జరిగింది భర్త యొక్క ఆదేశం కాబట్టి. ఈ దాతృత్వ గుణంలో ఆయిషా రజల్లా గారికి బహు కొద్ది మంది స్త్రీలు మాత్రమే సాటి రాగలరు. కానీ చేతులకు పడి ఉన్న బేడీలు తెగిపోయిన తర్వాత కూడా తనను తాను ఆ నిర్బంధంలో కట్టిపడేసుకోవటమే అసలు విధేయత. అంటే భర్త ఉన్నప్పుడే కాదు, భర్త లేనప్పుడు కూడా ఇటువంటివి పనులు చేయాలన్నమాట. అంటే భర్త మరణించిపోయిన తర్వాత కూడా అతని ఒక్కొక్క ఆదేశాన్ని కట్టుబడి ఉండటం అన్నమాట. భర్త ఇంట్లో ఉన్నా లేకపోయినా బ్రతుకున్నా చనిపోయినా కూడా అతని యొక్క ఆదేశాలని పాటించడం అన్నమాట. అతను బ్రతికి ఉండగా విధేయత చూపినట్లే అతని తదనంతరం కూడా విధేయత చూపటం మామూలు విషయం కాదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవిత కాలంలో దాన ధర్మాల గురించి ఆయిషా రజల్లా గారును ప్రేరేపించారు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. దీని యొక్క ప్రభావం ఆమె గారిపై ఎంతగా పడింది అంటే జీవితాంతం ఆ కర్తవ్యాన్ని ఆమె ఎప్పుడూ వదలలేదు. యుద్ధం కొరకు మహిళలకు ఆనత ఇవ్వమని ఆమె మొహమ్మద్ సుస్లం గారిని కోరి ఉన్నారు. కానీ హజ్ చేయడమే స్త్రీలకు యుద్ధం చేసినంత పుణ్యం అని మొహమ్మద్ సుస్లం గారు బోధించారు. అల్లాహు అక్బర్. స్త్రీలు గనక హజ్ చేస్తే వారు యుద్ధం చేసినంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు. ఈ ఆదేశాన్ని విన్న తర్వాత ఆయిషా రజల్లా గారు ప్రతి సంవత్సరం హజ్ విధిని నెరవేర్చడానికి శాయశక్తులా కూడా ప్రయత్నించేవారు. ఎప్పుడో కానీ ఆమె యొక్క హజ్ యాత్రను ఎప్పుడన్నా ఒకసారి మరి ఇలా ఏదైనా కారణం చేత విడిచిపెట్టేవారు. ఒకసారి ఒక వ్యక్తి ఆమె సేవలో ఒక వస్త్రాన్ని కొంత నగదును కానుకగా పంపించాడు. ముందు ఆమె దానిని వాపస్ చేసేశారు, తిరిగిచ్చేశారు. తర్వాత మళ్ళీ దానిని స్వీకరించి
మొహమ్మద్ సల్లం గారు చేసిన ఒక ఉపదేశం జ్ఞప్తికి వచ్చింది అన్నారు. ఒకసారి అరఫా దినాన ఉపవాసం పాటించారు. ఎండ వేడి ఆ రోజు ఎంత ఎక్కువగా ఉందంటే ఆమె తలపై చన్నీళ్లు చల్లాల్సి వచ్చింది. ఉపవాసాన్ని విరమించండమ్మా అని ఎవరో సలహా ఇవ్వగా అరఫా రోజు ఉపవాసం పాటించడం వల్ల ఒక ఏడాది కాలం జరిగిన పాపాలు క్షమించి వేయబడతాయని మొహమ్మద్ సల్లం గారు చెప్పగా విన్నాను. అలాంటప్పుడు నేను ఈ రోజును ఎలా భగ్నం చేయగలను అని ఆమె బదులిచ్చారు. అల్హమ్దులిల్లా, చూడండి, ఒక రంజాన్లో 30 ఉపవాసాలు లేదా ఆ నెల ఎన్ని ఉంటే 29 30 31 ఆ నెల ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కానీ అంతేకాకుండా ఈ యొక్క అరఫా ఉపవాసం ఏదైతే ఉందో వేరే నెలలో ఈ యొక్క అరఫా ఉపవాసం కూడా ఉండటం ఎంత పుణ్యమో ఎంత భాగ్యమో ఎంత విలువో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. గడిచిన ఒక సంవత్సర పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అనే ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క వాక్యం గుర్తుకొచ్చి మొహమ్మద్ సల్లం గారు ఉన్నా లేకున్నా కూడా మరి ఇస్లాంలో ఏదైతే పాటించాలో అవి ఖచ్చితంగా పాటిస్తూ ఉండేవారు అని, దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అని, హజ్జు చేయడం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండేవారు అని, ఇలాంటి అనేక విషయాలు మనం ఆయిషా రజల్లా గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చాప్త నమాజ్ చేయగా ఆమె చూసి ఉన్నారు. అందువల్ల ఆమె కూడా చాప్త నమాజ్ క్రమం తప్పకుండా చేసేవారు. ఒకవేళ నా తండ్రి సమాధి నుంచి లేచి వచ్చి నన్ను ఆపినా కూడా నేను ఈ నమాజ్ను వదిలేది లేదు అని ఖరాఖండిగా చెప్పేవారు ఆమె. అల్హమ్దులిల్లా, ఒకసారి ఒక మహిళ వచ్చి, అమ్మగారు, గోరింటాకు పూసుకోవడం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమిటి అని అడగ్గా, నా ప్రియతమునికి దాని రంగు నచ్చేది, గోరింటాకు అంటే మొహమ్మద్ సల్లం గారికి నచ్చేది, కానీ దాని వాసన మొహమ్మద్ సల్లం గారికి నచ్చేది కాదు. గోరింటాకు అంటే ఇష్టమే, కానీ దాని యొక్క వాసన ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కావాలనుకుంటే నువ్వు పూసుకో, నేను మాత్రం దాన్ని ఉపయోగించను అని అమ్మ ఆయిషా రజిల్లా గారు చెప్పారు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అది హలాలే, అంటే పూసుకోవచ్చు, కాకపోతే వాసన ఇష్టం లేదు మొహమ్మద్ సల్లం గారికి, కానీ గోరింటాకు అంటే వాటి యొక్క కలర్ అంటే మొహమ్మద్ సల్లం గారికి ఇష్టమే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ధార్మిక జీవితం అంటే ఆధ్యాత్మికంగా భక్తిపరంగా ఆయిషా రజిల్లా గారు, వారి ఇల్లు ఒక ప్రవక్త ఆశ్రయం. అందులో వజ్ర వైడ్యూరాలు కానీ విలాస వస్తువులు కానీ ఉండేవి కాదు మొహమ్మద్ సల్లం గారి యొక్క ఇంట్లో, ఆయిషా రజిల్లా గారి ఇంట్లో. వాటి ఆపేక్ష కూడా, వాటి యొక్క ఆశ అత్యాశ ఇటువంటివి కూడా వారికి ఉండేవి కాదు, వాటి యొక్క ఆలోచన కూడా వారికి ఉండేది కాదు. ఇస్లాం అటు ప్రాపంచిక జీవితానికి ఇటు ధార్మిక జీవితానికి ఒక సంగమం. వెనుకటి అధ్యాయాల్లో వచ్చిన మనోరంజకమైన దృశ్యాలన్నీ మానవ నైజం వాంఛించే రసవత్తరమైన సన్నివేశాలే. ఇక ఇప్పుడు మొహమ్మద్ సల్లం గారు నెలవును క్రింది సంఘటనల వెలుగులో కూడా వీక్షించండి. ఆయిషా రజిల్లా గారు ఏమన్నారంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇంటికి వచ్చినప్పుడల్లా వినబడేలాగా ఒక విషయాన్ని చెప్పేవారు. ఆదాం పుత్రునికి సిరి సంపదలతో నిండిన 2 లోయలు స్వాధీనపరిచిన అతడు 3వది కావాలని ఆశపడతాడు. అతని అత్యాశను కేవలం మట్టి మాత్రమే తీర్చగలదు. అల్లా ఏమని సెలవిచ్చాడు అంటే, మేము ఐశ్వర్యాన్ని సృజించింది మిమ్మల్ని స్మరించుకోవడానికి, అగత్య పరులకు సహాయం చేయడానికి మాత్రమే. యొక్క ధన సంపదలు, ఐశ్వర్యము, డబ్బు మేము ఇచ్చింది, మీరు దాన్ని వాడుకోవటం, తినటం, ఉండటంతో పాటు తెలిసిన వారికి తెలియని వారికి సహాయం చేయడం కోసమని, అల్లా మార్గంలో ఖర్చు పెట్టడమని. ఎవరైతే అల్లా వైపుకు మరలుతాడో అల్లా కూడా అతని వైపుకు మరలుతాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇంట్లోకి వస్తూ ఈ విధంగా అప్పుడప్పుడు అనేవారు అని ఆయిషా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యాలను మొహమ్మద్ సల్లం గారు అనుదినం ప్రతిదినం పలకడంలోని ముఖ్య ఉద్దేశం తన యొక్క ఇంటి వారలలో
ధన వ్యామోహాన్ని దూరం చేసి వారిలో ఐహిక అనాసక్తను సృజింపజేయటమే. అంటే వస్తువుల పట్ల, నగల పట్ల, వేరే ఆస్తుపాస్తుల పట్ల ఇతరులను చూసి మనం పోల్చుకోకుండా అల్లా పట్ల భయం, భక్తి, మర్యాద, ధ్యానము, ఆరాధన ఇటువంటి వాటిల్లో నిమగ్నమై ఈ ప్రాపంచిక జీవితం కొద్ది రోజులే అని, స్వర్గ జీవితం శాశ్వతంగా మరణం లేని జీవితం దేవుడి వద్ద ఉందని, అసలు ఐశ్వర్యాలు, అసలు సుఖ సౌఖ్యాలు అక్కడే ఉంటాయి అని, ఇది కేవలం కొద్ది రోజులు మాత్రం పరీక్షించబడడానికి వచ్చాము అని, దాని తర్వాత ఇక్కడ ఏదైనా ఎవరికైనా ఏమన్నా అల్లా ఇచ్చాడు అంటే దానిని మనం వాడుకోవడంతో పాటు ఖచ్చితంగా ఇతరుల కోసం కూడా ఖర్చు చేయాలి అని, ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇతరుల ఇంట్లో ఏమున్నాయి, మన ఇంట్లో ఏం లేవు, ఇటువంటి ఆలోచనలు కాకుండా మరి ఇతరులు ఎలా జాబ్ చేస్తున్నారు, ఇతరులు ఎలా సంపాదిస్తున్నారు, ఇతరుల ఇంట్లో ఏమున్నాయి, ఇతరులు ఒంటి మీద ఏమేమి వేసుకొని తిరుగుతున్నారు, ఇటువంటివి కాకుండా అల్లా మనల్ని ఏ జీవితం ఇచ్చాడో, ఎలా ఉంచాడో దానిని ఇష్టపడుతూ అలా జీవిస్తూ మంచి పద్ధతిలో అక్రమ మార్గంలో పోకుండా అల్లా మనకి ఏదైతే జీవితాన్ని ఇచ్చాడో దాన్ని గడుపుతూ దాంట్లో సమయాన్ని తీసి అల్లాని ఆరాధిస్తూ మనం ముందుకు పోవాలి అని, ఇలాంటి అనేక మెసేజ్ ఈ యొక్క విషయాలలో మనకు దొరుకుతూ ఉంది. ఇకపోతే ఇషా నమాజ్ చేయగానే మొహమ్మద్ అస్లం గారు తన కుటీరంలోనికి వెళ్ళిపోయేవారు ఇంట్లోకి. చూడండి, మొహమ్మద్ అస్లం గారు ఇషా నమాజ్ చేయగానే ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఈరోజు మనం ఇషా నమాజ్ చేసిన తర్వాత కూడా ఏమేం చేస్తున్నాం, ఇంకా హోటళ్ళు, భోజనాలు, టీవీలు, మొబైళ్ళు, టైంపాసు, గేములు, కామెడీలు, ఇంకేదన్నా బయట ఏదైనా కూర్చొని మాట్లాడుకోవడం, టైంపాస్ చేయడం, కామెడీలు చుట్టడం, లేదా ఇంకేమేమో చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఇస్లాం పద్ధతి చూస్తే గనక ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇషా నమాజ్ చేయగానే ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇక్కడ మనం ఇషా నమాజ్ తర్వాత మనం దావతలు పెట్టుకునేవారు, ఇషా నమాజుల తర్వాత మనం ఇంకేదైనా ఎవరినైనా కలవాలని అనుకుంటాం, ఇషా నమాజ్ తర్వాత ఇంకేదైనా పనులు పెట్టుకుంటూ ఉన్నాం మనం. కానీ ఇక్కడ ఇస్లాం పద్ధతిలో ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని ఇష్టపడేవారు, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సున్నత ప్రకారం ఆచరించాలని అనుకునేవారు ఈరోజు గడ్డాలు, టోపీలు, జుబ్బాలు వేసుకొని కూడా మనం ఈ యొక్క విషయాన్ని ప్రతిరోజు 5 నమాజులు చదువుతూ కూడా ఖురాన్ ఆదేశాలు పాటించాలనుకుని ప్రయత్నిస్తున్న మనం కూడా ఈరోజు ఎంతమంది ఈ యొక్క దీన్ని అమలు చేస్తున్నామో లేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఇషా నమాజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయేవారు, మిస్వాక్ చేసుకొని. చూడండి, ఉదయమే కాదు, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, ఎప్పుడైనా కూడా మిస్వాక్ చేసుకొని శయనించేవారు. మిస్వాక్ అంటే ఒక ఉదయాన్నే లేచినప్పుడు నమాజులు సమయంలో వజూకు ముందే కాకుండా మరి ఆయన పడుకునే ముందు కూడా మిస్వాక్ చేసుకునేవారు అని ఈ యొక్క విషయం ద్వారా అర్థమవుతుంది. రెండొంతుల రాత్రి గడిచిన మీదట లేచి తహజ్జుద్ నమాజ్ చేసేవారు మొహమ్మద్ అస్లం గారు. ఇక రాత్రి చివరి భాగంలో ఆయిషా రజల్లా గారును నిద్ర లేపేవారు. ఆమెకు ఆయిషా రజల్లా గారు కూడా మొహమ్మద్ అస్లం గారితో పాటు నమాజ్ చేసేవారు, విత్ర నమాజ్ను ఆచరించేవారు. చూడండి, అల్హమ్దులిల్లా, మొహమ్మద్ అస్లం గారు కూడా నమాజ్ చేసుకునేవారు, భార్యలను కూడా ఇట్లా నిద్ర లేపేవారు. వారు కూడా తహజ్జుద్ నమాజో, విత్ర నమాజో ఏదైతేనేమి, అల్హమ్దులిల్లా, వారు కూడా అప్పుడప్పుడో మరి రోజునో మొత్తానికి ఆ యొక్క ఆడవారు కూడా, భార్యలు కూడా లేచి రాత్రిపూట ఈ యొక్క విత్ర నమాజ్, తహజ్జుద్ నమాజులు చదువుకునేవారు అని, ఇటువంటి అనేక విషయాలు మనకి ఆయిషా రజల్లా గారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మనలో ఎంతమంది ఒక రంజాన్లో మరి అప్పుడప్పుడు చదువుతూ ఉన్నాం, ఏదైనా కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు చదువుతున్నాం, అల్హమ్దులిల్లా మంచిదే, కానీ ఇది ప్రతిరోజు జీవితంలో సంవత్సరం మొత్తం మనం జీవించి ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా దీనిని అలవాటుగా చేసుకోవటం మంచిది. ఇక ఉషోదయంలోనే తెలుపు అంటే పొద్దుగాల తెలుపు ప్రస్ఫుటం అవ్వగానే మొహమ్మద్ అస్లం గారు ఫజర్ నమాజ్ సున్నత్ని చేసుకొని, అంటే ఇంట్లోనే సున్నత్ చేసుకొని కాసేపు ఒత్తిగిలి పడుకునేవారు. ఆ సమయంలో సతీమణి ఆయిషా రజల్లా గారితో కబుర్లు చెప్పేవారు. తర్వాత ఫజర్లోని ఫర్జును ఆచరించడానికి బయటకు మస్జిద్కి వెళ్ళేవారు, వెళ్ళి మళ్ళీ వచ్చేవారు. చూడండి, మొహమ్మద్ అస్లం గారు నమాజ్ కంటే ముందు ఉన్న సున్నతలు ఏవైతే ఉన్నాయో
వాటిని ఇంటి లోపల చదువుకునేవారని. అదేవిధంగా ఇంకొక హదీస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, దాని తర్వాత ఫర్జ్ నమాజు మస్జిద్కి వెళ్ళి ఇమామ్గా నమాజ్ చదివేయటమో లేదా ఇమామ్ వెనకైనా నిలబడి నమాజ్ చదవటమో చేసి, దాని తర్వాత మళ్ళీ ఇంకేవైతే సున్నత నమాజులు ఉన్నాయో, ఇంకేదైతే సున్నతులు ఉన్నాయో మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకునేవారని మనం ఇంతకుముందు అనేక హదీస్లో చూసాం. ఫర్జ్ నమాజ్ సున్నత్ చేసుకొని మస్జిద్లో కాసేపు అక్కడ ఒత్తిగిలి ఇంట్లో పడుకునేవారు సున్నత్ చేసుకొని నమాజ్ సమయం కాగానే, అంటే నమాజ్ సమయం అయ్యే వరకు ఆయిషా రజల్లా గారితో కబుర్లు చెప్పేవారు. తర్వాత ఫజర్ నమాజ్లోని ఫర్జ్ను ఆచరించడం కోసం మస్జిద్కి వెళ్ళి వచ్చేవారు. ఒక్కోసారి ఆమె ఆయిషా రజల్లా గారు రాత్రంతా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారితో కలిసి దైవ ఆరాధనలో లీనమై ఉండేవారు. అల్హమ్దులిల్లా, ఈ నమాజ్లో మొహమ్మద్ సల్లం గారు ఇమామ్గా ఉండగా ఆయిషా రజల్లా గారు ముక్తది, అంటే వెనక నిలబడి నమాజ్ చదివే ముక్తదిగా ఉండేవారు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ సందర్భంగా సురా అల్ బక్రా, అలీ ఇమ్రాన్, అన్నిషా వంటి సుదీర్ఘమైన సూరాలు పారాయణం చేసేవారు. అల్లాహు అక్బర్, చూడండి ఇంత పెద్ద పెద్ద సూరాలు చదువుతూ ఉండేవారు ఇటువంటి సమయంలో రాత్రిపూట. మరి భర్తతో పాటు భార్య కూడా ఏ విధంగా ఈ విధంగా నమాజులో చేసేవారు అని, ఇవన్నీ ఒక్క రంజాన్లోనే కాదు జీవితాంతం కూడా ఇలా జరుగుతూ ఉండేదని చెప్పడం జరుగుతుంది. ఇక ఖురాన్ చదవటం, ఇలా నమాజులో చదువుతున్నటువంటి సందర్భంగా అల్లాహకు భయపడే ఆయతలు వచ్చినప్పుడు అల్లా శరణు వేడుకునేవారు. కారుణ్యంతో శుభవార్తతో కూడిన ఆయత వచ్చినప్పుడు అల్లా తమకు ఆ భాగ్యాన్ని వసగాలి అని అభ్యర్థించేవారు, ప్రార్థించేవారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా కాంతులీనే ఈ దృశ్యం రాత్రంతా నెలకొని ఉండేది. అల్హమ్దులిల్లా, అసాధారణ పరిస్థితులలో, అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటి సందర్భాల్లో మొహమ్మద్ సల్లల్లాహు గారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఆయిషా రజల్లా గారు కూడా ఆ నమాజ్లో పాల్గొనేవారు. మస్జిద్లో సామూహిక నమాజ్కు జమాత్తో కలిసి నమాజ్కు సారథ్యం వహిస్తూ ఉండగా ఆయిషా రజల్లా గారు తన కుటీరంలోనే ముక్తదిగా నిలబడి నమాజ్ చేసేవారు. అల్హమ్దులిల్లా, ఎందుకంటే అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క ఇల్లు ఇలా మస్జిద్కి దగ్గరగానే ఉండేది కాబట్టి ఎప్పుడైతే మస్జిద్లో నమాజ్ చదువుతూ ఉంటారో ఇంట్లో స్త్రీ ముక్తదిగా నిలబడి ఆ యొక్క, ఎందుకంటే ఆ యొక్క సౌండ్ మస్జిద్లో సౌండు ఆమె ఇంట్లోకి కూడా వినిపిస్తుంటుంది కాబట్టి ఆమె ఇంట్లోనే ఉండి ముక్తదిగా నిలబడి ఆ యొక్క నమాజ్ చదివేవారు అని ఇక్కడ అర్థమవుతూ ఉంది. అలందులో ఇదన్నీ సహీ బుఖారీ సలాతు కునుసుఫ్ హదీస్ నెంబర్ 1044, 1045, సహీ ముస్లిం హదీస్ నెంబర్ 901, ఇలా నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి దానికి హదీసుల్లో ఉన్నటువంటి విషయాలే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక ప్రతిరోజు 5 పూటల నమాజ్, తహజ్జుద్ నమాజ్తో పాటుగా మొహమ్మద్ సల్లల్లాహు గారిని చూసి ఆమె ఆయిషా రజల్లా గారు చాప్త్ నమాజ్ కూడా చేసేవారు. ఇక తరచూ ఉపవాసాలు ఉండేవారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు, ఆమె అంటే ఆయిషా రజల్లా గారు ఇద్దరూ కలిసి కూడా ఉపవాసాలు పాటించేవారు. రంజాన్ చివరి దశకంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మస్జిద్లో ఎతికాఫ్ వ్రతం పాటించేవారు. మస్జిద్లో మొహమ్మద్ సల్లల్లాహు గారు ఎతికాఫ్ వ్రతం పాటించేవారు. ఎతికాఫ్ అంటే ఏమిటో మనం తెలుగు బుఖారీలో ఇంతకుముందే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఉన్నటువంటి విషయాలని మనం చూడటం జరిగింది. ఇకపోతే ఇది చూసి ఆయిషా రజల్లా గారు కూడా ఈ యొక్క విధిని నెరవేర్చేవారు. అల్హమ్దులిల్లా, అంటే మస్జిద్లోని వరండాలో తన కోసం ఒక గుడారం వేయించుకునేవారు. ఫజర్ నమాజ్ తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు గారు కూడా అక్కడికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళేవారు. అల్లాహు అక్బర్, చూడండి స్త్రీలు కూడా ఎతికాఫ్ ఉండేవారు అని ఈ యొక్క ఆయిషా రజల్లా గారి యొక్క వృత్తాంతం ద్వారా మనకు అర్థమవుతుంది. సహీ బుఖారీ ఇతికాఫ్ ప్రకరణంలో హదీస్ నెంబర్ 2033, 2041, సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 1173లో మనం చూడవచ్చు స్త్రీలు కూడా మస్జిద్లో ఇతికాఫ్ ఉండేవారు, పరదా పద్ధతి ఉండేది, వారు కూడా సపరేట్ గుడారం వేసుకొని మస్జిద్లో వారు కూడా ఇతికాఫ్ పాటించేవారు అని అర్థమవుతూ ఉంది. ఇక హిజ్రీ 11వ ఏట ప్రవక్త వారి అంతిమ హజ్ యాత్ర సందర్భంగా కూడా ఆమె వెంట వెళ్లారు. అల్లాహు అక్బర్, హజ్ ఉమ్రాలు
రెండిటిని నెరవేరుస్తానని సంకల్పం చేసుకున్నారు. కానీ తీరా మక్కాకు చేరుకున్న తర్వాత సరికి స్త్రీ సహజమైన దౌర్బల్యం కారణంగా అల్లాహు అక్బర్, అంటే ఆమె కాబా గృహ ప్రదక్షిణ తవాఫ్ చేయలేకపోయారు. దాంతో ఆమెకు ఏడుపు ఆగలేదు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ సుస్లం గారు వచ్చి కారణం అడగ్గా తాను బహిష్టు అంటే పీరియడ్స్ అయ్యాను అని తెలిపారు అల్లాహు అక్బర్. మొహమ్మద్ సుస్లం గారు ఆమెను ఓదార్చారు. హజ్ యొక్క దినాలు గడిచాక ఆయిషా రజిల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క సూచనపై తన యొక్క సోదరుడు అబ్దుర్ రెహమాన్ బిన్ అబీబకర్ రజిల్లా గారితో పాటు వెళ్ళి తాను ఇంతకుముందు కోల్పోయినటువంటి ఏవైతే ఉమ్రా యొక్క కార్యక్రమాలు ఉన్నాయో ఆ యొక్క క్రియలను ఆచరించారు అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా సహీ బుఖారీ, అది హజ్జో మరి ఉమ్రానో మొత్తానికైతే ఆమె ఇంతకుముందు ఏదైతే చేస్తూ ఉండగా ఈ యొక్క బహిష్టు వల్ల ఆగిపోయారో వాటిల్ని సోదరుడు అబ్దుర్ రెహమాన్ బిన్ అబీబకర్ రజిల్లా గారితో అంటే మెహరంని పెట్టి మెహరంని ఇచ్చి మళ్ళీ ఈ యొక్క అప్పుడు ఆగిపోయిన కార్యాలను చేయమని పంపించారు అని ఈ యొక్క సహీ బుఖారీ హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1561, సహీ ముస్లిం హజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 1211లో ఈ యొక్క విషయాలన్నీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక నివాస గృహంలో ఇంట్లో ఆలు మగలు అనురాగ గూటిలోని ఒకరి ఆఖరి అంశం ఇది. ఆలు మగల మధ్య అన్యోన్యతకు సంబంధించిన రసవత్తరమైన ఘట్టాలు ఇంతకు ముందే వచ్చాయి, మనం చూసాం. వాటిని చూసిన సుఫా నాతి మనుషుల ఆలోచనలు పెడదారి పడతాయి. ఇంట్లో ఉన్న సమయంలో ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సుస్లం గారు ఒక ప్రవక్తగా తన బాధ్యతల్ని మరచిపోయేవారు అని వారు వ్యాఖ్యానించవచ్చు కొంతమంది. కానీ ఆయిషా రజిల్లా గారికి ఇంతకుముందు ఏం చెప్పారో మీకు తెలుసు. మొహమ్మద్ సుస్లం గారు తన ఇంటి వారితో ఆహ్లాదాన్ని పంచిపెట్టే మాటలు చెబుతూ ఉండేవారు. అంతలోనే మస్జిద్ నుండి అజాన్ పిలుపు వచ్చిందంటే వినిపించిందంటే చాలు, అంతే. మొహమ్మద్ సుస్లం గారు మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టని వాని వలె లేచి వెళ్ళిపోయేవారు. అల్లాహ్ అక్బర్. మొహమ్మద్ సుస్లం గారు తబూకు యుద్ధం నుండి విజేతగా తిరిగి వచ్చినప్పుడు ఆయిషా రజిల్లా గారు ఆయనకు సంతోషంతో స్వాగతం పలికేందుకు తలుపు వద్ద చిత్తరువు ఉన్న ఒక తెరను వేలాడదీశారు. అయితే మొహమ్మద్ సుస్లం గారు వాకిల వద్దకు రాగానే ఆయన ముఖారవిందం ఆగ్రహంతో కుదించిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి ఆయిషా రజిల్లా గారు కలవలపడ్డారు. మొహమ్మద్ సుస్లం గారు క్షంతవ్యూరాలని నన్ను క్షమించండి, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడగ్గా ఆయిషా రజిల్లా గారు, అల్లా మనకు సిరి సంపదలను ప్రసాదించింది ఇటుకులను మట్టిని అలంకరించడానికి కాదు అని చెప్పారు. అల్లాహు అక్బర్. మనకి అల్లా సంపద ఇచ్చింది అలంకరించడానికి కాదు అని చెప్పారు ఈ విజేత మొహమ్మద్ సుస్లం గారు. అల్లాహు అక్బర్. సహీ ముస్లిం వస్త్రాధారణ ప్రకరణం హదీస్ నెంబర్ 2107లో ఈ యొక్క విషయం చూస్తున్నాం. ఈరోజు మనం డబ్బులు ఉన్నాయి కదా, ఆస్తి ఉంది కదా అని చెప్పి మనం అనేక రకాల ఉన్నదాన్ని మళ్ళా పడగొట్టి మళ్ళీ కట్టి మళ్ళా పడగట్టి మళ్ళీ కట్టి ఇక్కడ డిజైన్ బాగలేదు అక్కడ డిజైన్ బాగలేదు అలా కట్టుకోవాలా ఇలా కట్టుకోవాలా ఆ డెకరేషన్ ఈ డెకరేషన్ అని ఎన్నో తన్నుకులు ఆడుతూ ఉంటాం. మనం ఎంత చేసుకున్నా కూడా ఆ యొక్క మనస్తృప్తి అనేది మనకు సరిపోదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి చేయాలనుకుంటాం. ఇది కొనుక్కొస్తాం ఆ డెకరేషన్ చేస్తాం, అది కొనుక్కొస్తాం ఆ డెకరేషన్, ఇక్కడ లైటు అక్కడ లైటు ఆ కలరు ఈ కలరు ఈ కలర్ బాగాలేదు అలా ఉంది ఇలా ఉందని చెప్పుకుంటూ మళ్ళీ దాని గురించి డిస్కషన్లు, మళ్ళీ దాని గురించి భార్యాభర్తలు పిల్లలు మధ్య మళ్ళీ గొడవలు మళ్ళీ డిస్కషన్లు, దానికోసం మళ్ళీ అనేక రకాల డబ్బు ఖర్చు సమయం ఖర్చు అనేక రకాల పనులు వదులుకోవటం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మొహమ్మద్ సుస్లం గారి యొక్క మొహమ్మద్ సుస్లం గారు తన యొక్క భార్యలతోటి అల్హమ్దుల్లా ఎలా చెప్తున్నారో చూడండి. అల్లా మనకి ఏదైతే సిరి సంపదలు ఇచ్చాడో అవి ఇటుకలను పేర్చడానికి డిజైన్ చేయడానికి ఇలా అలంకరించడానికి కాదు అని చెప్పడం జరిగింది. ఇవి మనం జీవిస్తూ మనతో పాటు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అగత్య పరులకి అనాథలకి మరియు ఆపదలో ఉన్నవారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి అప్పుల్లో ఉన్నవారికి
ఇలాంటి విషయాలలో ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ఇస్లాం కోసం ఖర్చు పెట్టాలి, ఖురాన్ హదీసుల కోసం ఖర్చు పెట్టాలి, అల్లా మార్గంలో దానధర్మాలు చేయాలి, వీలైతే హజ్ ఉమ్రాలు చేయాలి, వీలైతే ఇంకా జకాత్ ఇవ్వాలి. ఇలాంటివి అనేక మరి మమసంగా నేర్పేవారు, చేసేవారు, చేపించేవారు, ఇటువంటి ఎక్కువగా ప్రోత్సహించేవారు అని వీటి ద్వారా మనం అలంకరించుకోవటం ఏదో ఇట్లాంటివి ఎక్కువగా మనం వాటి ద్వారా ఇంకా భోగభాగ్యాలు చూపించుకొని దికావా చేసి ఇటువంటివి కాకుండా మరి ఎక్కువగా మన దగ్గర వచ్చిన దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం కోసమే ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో ఒక మనిషిగా మనం జీవించి ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. ఒక్కసారి కనుక మనం చనిపోతే మళ్ళీ బ్రతికొచ్చి మళ్ళీ మనం పుణ్యాలు సంపాదించుకునే అవకాశం దొరకదు. ఈ ప్రపంచంలో మనం బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి కార్యాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయించబడి ఉంటుంది. మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆ స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళాలి అంటే మనం ఒక మనిషిగా జీవించి ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే మన యొక్క సంపాదన ఇటువంటి అలంకరణ, ఇటువంటి కట్టడాలు, ఇటువంటి వస్తువులు వీటి మీద కాకుండా ఎక్కువగా ఇతరులకి ఖర్చు పెట్టే విధంగా, ఇతరులకు సహాయం చేసే విధంగా మన యొక్క ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్గా మనకి ఇస్లాంలో అర్థమవుతూ ఉంది. ఒకరోజు రాత్రి మొహమ్మద్ అస్లం గారు ఆయిషా రజిల్లా గారి వద్దకు వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే మెల్లగా లేచి ఒక దిశలో నడక సాగించారు, అంటే వేరే వైపు వెళ్తూ ఉన్నారు. ఆయిషా రజిల్లా గారు కూడా వెనక నుండి నక్కి నక్కి మొహమ్మద్ అస్లం గారిని వెంబడించారు. మొహమ్మద్ అస్లం గారు జన్నతుల్ బకీ, అంటే జన్నతుల్ బకీ అనేది మనందరికీ కూడా ఇంతకుముందు తెలుగు బుకారిలో మనం తెలుసుకున్నాం. జన్నతుల్ బకీ అంటే ఒక శ్మశాన వాటిక. అక్కడ అల్హమ్దుల్లా అనేక మంది సహాబాల యొక్క సమాధులు కూడా ఉంటాయి. అక్కడ ఎటువంటి దర్గాలు ఉండవు. అక్కడ ఎవరి సమాధి కూడా ఎత్తుగా డెకరేషన్గా డిజైన్గా కట్టి ఉండరు. అన్నీ కూడా భూమికి సమానంగా ఉంటాయి. ఇక్కడ సమాధి ఉంది, ఇక్కడ కాలు పెట్టకూడదు, దీన్ని తొక్కకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న ఏదైనా ఒక రాయిని అక్కడ గుర్తుగా పెడతారు. అంటే అది అక్కడ సమాధి ఉంది, దాన్ని తొక్కొద్దు అనే ఉద్దేశంతో. అక్కడ ఎవరి సమాధి కూడా పటిష్టంగా కట్టలేదు, కట్టరు, కట్టకూడదు. మరియు అక్కడ ఎటువంటి డిజైన్లు ఉండవు. అక్కడ ఎటువంటి ఈ యొక్క సమాధుల్ని కట్టి ఆడ వాళ్ళని దర్గాలుగా బాబాలుగా ఆరాధించడం కూడా ఇటువంటి ఏది అక్కడ జరగదు, అక్కడ ఉండదు. జన్నతుల బకీ గురించి అల్హమ్దుల్లా అనేక విషయాలు ఇంతకుముందు మనం చెప్పుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క శ్మశాన వాటికకు మొహమ్మద్ అస్లం గారు చేరుకున్నారు. ఒకరోజు రాత్రి మొహమ్మద్ అస్లం గారి వెంట ఆయిషా రజిల్లా గారు కూడా మెల్లగా అసలు మొహమ్మద్ అస్లం గారు ఎక్కడికెళ్తున్నారని చూసుకుంటూ వెళ్ళారు. అక్కడ చేతులెత్తి వేడుకలను దువాలో నిమగ్నమై ఉన్నారు మొహమ్మద్ అస్లం గారు. ఆయిషా రజిల్లా గారు చప్పుడు చేయకుండా వెనకనే నిలబడ్డారు. తిరిగి వస్తున్న సమయంలో మొహమ్మద్ అస్లం గారు తన భార్యను పసిగట్టారు. ఆయిషా రజిల్లా గారు గబగబా తన కుటీరంలోకి వచ్చేశారు. ఆయిషా రజిల్లా గారు, ఏమిటి నువ్వు చేసిన పని, ఇది గూఢాచర్యం కిందికి వస్తుంది, ఇలాంటి పని నుండి వారించడం జరిగింది కదా అని ఆయిషా రజిల్లా గారితో మొహమ్మద్ అస్లం గారు చెప్పారు. అప్పుడు నా తల్లిదండ్రులు మీపై బలాదూర్ అంటూ జరిగిందంతా ఆమె వివరించారు. అల్లాహు అక్బర్. ఒకసారి ఒక యూదు వ్యక్తి మొహమ్మద్ అస్లం గారికి చావు మూడ అని శపించినప్పుడు, అంటే వాళ్ళు అస్సలాము అలైకుం బదులుగా వారు ఈ యొక్క అస్సలాము అలైకుంని వాళ్ళు కటింగ్ చేసి ఒక విధంగా చెప్తారు, అది అస్సలాము అలైకుంకి వేరే అర్థం వస్తుంది, నీవు చావుగాక అనేటటువంటి అర్థం వస్తుంది. అప్పుడు ఈ యొక్క విషయం విన్నటువంటి ఆయిషా రజిల్లా గారు మొహమ్మద్ అస్లం గారు పక్కనే ఉన్నారు. అప్పుడు ఆయిషా రజిల్లా గారు ఈ యొక్క విషయం విని కోపం వచ్చి ఆ వ్యక్తికి దీటైన జవాబు ఇచ్చారు. ఈ యొక్క విషయాలు మనం ఇంతకుముందు కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే భర్తను ఈ విధంగా అనగానే మరి భార్యకు కోపం వచ్చింది, ఆమె కూడా ఆ చెప్పినటువంటి వ్యక్తికి కోపమయ్యారు. ఇది విన్న కారుణ్యమూర్తి మొహమ్మద్ అస్లం గారు ఆయిషా రజిల్లా గారు, అల్లా కరుణామయుడు, ఆయన మృదుత్వాన్ని ఇష్టపడతాడు, కాఠిన్యం ద్వారా ఇవ్వని దాన్ని మృదుత్వం ద్వారా ఇస్తాడు, ఇతరత్ర విధాలుగా ఆయన అనుగ్రహించడు అని హితబోధ చేశారు. అంటే భార్యలకి ఇక్కడ నచ్చజెప్పేవారు మొహమ్మద్ అస్లం గారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇస్లాంలో మహిళలకు ధర్మసమ్మతమే. అయినప్పటికీ ప్రాపంచిక పట
పటాటో పాలను ఆడంబరాలను మమ్మసస్లం గారు ఎన్నడూ ఇష్టపడలేదు. అందువల్ల మమ్మసస్లం గారు తన నివాస గృహంలో ఎన్నడూ ఆర్భాటాలు అట్టహాసాలను జొరబడనివ్వలేదు. ఒకసారి ఐశ్వర్యదల్ల గారు స్వర్ణ కంకణాలు తొడిగి ఉండటం గమనించి, నేను నీకు దీనికన్నా మంచి ఉపాయం చెప్పనా, నీవు వీటిని తీసేసి రెండు వెండి కడియాలు చేయించుకో, వాటిపై కుంకుమ పూత పూసుకో అని సలహా ఇచ్చారు. ఐశ్వర్యదల్ల గారు ఏమన్నారంటే, మమ్మసస్లం గారు మమ్మల్ని 5 వస్తువుల నుండి ఆపారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వెండి బంగారు పళ్ళాలు, ఎర్రని సుతిమెత్తని ఉరుగుదిండ్లు, నారబట్ట కలగలిసిన పట్టు వస్త్రాలు, వీటి నుంచి మమ్మసస్లం గారు వారి యొక్క భార్యలను ఆపారు అని ఐశ్వర్యదల్ల గారు తెలియజేస్తూ ఉన్నారు. కస్తూరిని భద్రపరచడానికి కొద్దిపాటి బంగారు వస్తువు ఉపయోగిస్తానో అని నేను సందేహపడగా, వద్దు, అంతగా అవసరమైతే వెండి వస్తువును కుంకుమ రంగు రంగరించుకోవచ్చు అని మమ్మసస్లం గారు చెప్పారు. ఇవన్నీ కూడా ముస్నది అహ్మద్లో 6/228 మనం చూడవచ్చు. ఇంట్లో నిత్యం నైతిక ఉపదేశాలు చేస్తూ ఉండేవారు. దీనికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో మనం ఇప్పటివరకు చూసి ఉన్నాం. ఒక తెలుగు బుఖారీలో కూడా చూసాం మనం. ఒకసారి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ఒకసారి ఐషరజల్ల గారు తన స్వహస్తాలతో పిండి విసిరి రొట్టెలు చేశారు. మమ్మసస్లం గారు బయట నుంచి ఇంటికి రాగానే నమాజులో లీనమైపోయారు. మరోవైపు ఐషరజల్ల గారికి కూడా నిద్ర పట్టేసింది. అంతలోనే పొరిగింటి వారు మేక వచ్చి వాటిని తినేసింది. సయ్యదా ఐషరజల్ల గారు ఆ మేకను కొట్టేందుకు పరిగెత్తారు, కానీ మమ్మసస్లం గారు ఆమెని ఆపారు. ఆయిష పొరిగింటి వారిని బాధించకు అని బోధించారు. అల్లాహు అక్బర్. చూడండి, పొరిగింటి వారి మేక వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు తయారు చేసుకుని పెట్టుకొని ఆకలితో ఉండగా వారు చేసుకుని పెట్టుకున్న తిండి తినేసినా కూడా పొరిగింటి వారిని ఏమనొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ఈరోజు పొరిగింటి వారితోటి వారు ముస్లింలు అయినా ముస్లింలు కాకపోయినా ఎవరైనా సరే పొరిగింటి వారు అని చెప్పి పక్కింటి వారు అని చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇస్లాంలో మమ్మసస్లం గారు ఈ విధంగా తాకీదు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం మన పొరిగింటి వారితో ఎక్కడెక్కడ ఎలా ఉన్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇకపోతే అరేబియాలో కొందరు ఉడుము మాంసం తినేవారు, కానీ మమ్మసస్లం గారు దీనిని ఇష్టపడేవారు కారు. ఒకసారి ఎవరో ఉడుము మాంసాన్ని కానుకగా పంపించగా మమ్మసస్లం గారు దానిని తినలేదు. దైవ ప్రవక్త మమ్మసస్లం గారు, మరి ఈ మాంసాన్ని ఏం చేయను, అగత్య పరులకు పంచిపెట్టమంటారా అని ఐషారజల గారు అడిగితే, దీనిని తినటం నీకు మనకు సహించదో, దానిని ఇతరులకు కూడా తినిపించకు అని మమ్మసస్లం గారు చెప్పారు. అంటే ఏదైతే మనం తినమో, ఏదైతే మనకి ఇష్టం లేదో, దానిని నీవు ఇతరులకు కూడా ఇవ్వటం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అంటే మనం ఇంతకుముందు హదీసుల్లో కూడా చూసాం, మనకు ఖురాన్లో కూడా ఒక వాక్యం ఉంది, మీకోసం ఏదైతే ఇష్టపడతారో దానినే మీరు ఇతరులకి దాన ధర్మాలుగా ఎక్కువగా చేయండి అని చెప్పడం జరిగింది. మీరు మీకోసం ఏవైతే వస్త్రాలు ఇష్టపడతారో, మీరు మీకోసం ఏదైతే ఆహారాన్ని ఇష్టపడతారో, మీరు మీకోసం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతారో, మీరు అటువంటి వాటినే ఎక్కువగా దాన ధర్మాలు చేయడం కోసం, అటువంటి క్వాలిటీ ఉన్నవే ఇతరులకు దానం చేయడం కోసం ఇష్టపడండి అని చెప్పారు. నాసి రకంవి, విలువలేనివి, తక్కువగా అని మీరు భావించినవి అటువంటివి కాకుండా మీరు దేన్నైతే ఇష్టపడతారో ఎక్కువగా అటువంటి వాటిని కుర్బానీ చేయండి, అటువంటి వాటిని త్యాగం చేయండి, అటువంటి వాటిని ఇతరులకు దాన ధర్మాలుగా సహాయంగా చేయండి అని చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా, ఈరోజు మనం దీన్ని ఎంతవరకు పాటిస్తూ ఉన్నాము ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇక మమ్మసస్లం గారి యొక్క ఇతర భార్యలు గురించి చూసినట్లయితే, సయ్యద సౌదా బింతే జమారజల్లా గారు, సయ్యద హఫ్సా బింతే ఉమర్ ఫారూక్ రజల్లా గారు, సయ్యద ఉమ్మే సలమా రజల్లా గారు, సయ్యద జువేరియా రజల్లా గారు, బనీ ముక్తలిక్ తెగ నాయకుని యొక్క పుత్రిక, సయ్యద జైనబ్ బింతే జహస్ రజల్లా గారు, సయ్యద ఉమ్మే హబీబా బింతే అబూ సుఫియాన్ రజల్లా గారు, సయ్యదే
సయ్యదా మైమూనా రజల్లా గారు, సయ్యదా సఫియా ఖైబర్ నాయకుని యొక్క పుత్రిక, ఇవన్నీ కూడా 10వ నబవి మరియు హిజ్రీ శకం 3, 5, 6, 7 హిజ్రీలలో ఈ యొక్క వివాహాలు అనేవి జరిగినాయి. వీరందరితోటి కూడా మరి ఆయిషా రజల్లా గారు ఎలా ఉండేవారు అనే ఈ యొక్క విషయాన్ని ఇన్షాల్లా మనం అల్లా గనక తలిస్తే మనం మన యొక్క తెలుగు బుఖారీలో 6వ భాగంలో ఈ యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి వల్ల. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రళయదినంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, అల్లా నరకయాత్ర నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల, మా తల్లిదండ్రులకి, మాకు మరియు మీ యొక్క దాసులందరికీ హిదాయతను ప్రసాదించండి వల్ల. అల్లా, మీరు మాపై ఉంచినటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవి నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల. మీరు ఏదైతే కుటుంబంగా మాకు ఇచ్చారో ఆ కుటుంబం మొత్తాన్ని కూడా అల్లా మీ యొక్క కరుణతోటి, రెహమతోటి ఆశీర్వదించి అల్లా ఇహలోకంలో మరియు ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మా అందరికీ కూడా సహాయం చేయండి వల్ల. అల్లా, ఎవరైతే ప్రార్థించమని ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని చెప్పారో వారందరి యొక్క ప్రార్థనలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల. అల్లా, ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై ఏ విధంగా అయితే మీరు శాంతి సేవకులు కురిపించారో అల్లా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మృతపై కూడా శాంతి సేవకులు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసన చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.